ఎపిసోడ్ లో చమక్ కనిపించే చంద్ర ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు. ఎప్పుడు టై డ్రెస్సులు వేసుకునే చంద్ర ఇప్పుడు టై వేసుకుని వస్తున్నాడు. ఆరా తీస్తే ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ క్యారెక్టర్ అని తెలింది. ఈ టైం లో ఫోన్ ఎవరు? హలో సార్, ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సార్ ఈ రోజు మీ బొమ్మర్ది ఇంటర్వ్యూకి వస్తున్నారా? ఇంకా వదిలేండి సార్, ఈ జాబ్ మీ బొమ్మర్దికే. ఆ ఏదో ఫార్మాలిటీ కోసం చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి సార్, ఈ జాబ్ మాత్రం మీ బొమ్మర్దికే వచ్చేటట్టు. మన చేతులు ఉన్నాడు రా భాయ్, నువ్వు పైసలు రెడీ చేసుకో, నేను పని చేసి పెడతా కదా. అరే చెప్పినా కదా రా భాయ్, టెన్షన్ అయిలేనక మై ఊనా ఎమ్మెల్యే సార్ మీరు హాత్మే. సార్ మీరు ఇంటర్వ్యూ కోసం నా దగ్గరికి వచ్చారు సార్? అరే వీడు కూడా ఇంటర్వ్యూ అంటున్నారు రా భాయ్, ఇంటర్వ్యూ అయిపోయినాక నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఇప్పుడు ఏంది? ఏం లేదు సార్, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సార్, దానికి సరైన సమాధానం చెప్పారనుకోండి ఈ జాబ్ మీకే సార్. అడుక్కో. అడుక్కోకో సార్, అడగండి. అరే గదేత మీ దమాక్ ఖరాబ్ చేయకు, అడుగు. ఏ నువ్వెవరు సార్? ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూనా? టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? కూర్చో. ప్రతి వాడు ఇంటర్వ్యూకి రావడమే సార్. మీ ఫస్ట్ క్వశ్చన్ సార్, పంచ పాండవులు ఎంత మంది? నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? మూసుకొని కూర్చో సార్. పంచ పాండవులు ఎంత మంది? పంచ పాండవులు. అవును సార్. పలువురు. ఇది ఎన్ని సార్? ఒకటి. ఇది సార్? రెండు. ఇది సార్? మూడు. ఇది సార్? నాలుగు. ఇది పంచ పాండవులు అది గురించి చెప్పేశాడు 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 చెప్పేశాడు. నువ్వు చెప్పు, కౌరవులు ఎంత మంది? వంద మంది సార్. వాళ్ళ ఊర్లు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి? 1 2 3. టైం అయిపోయింది, టైం అయిపోయింది. మీ రెండు ప్రశ్నలు సార్. మన ప్రపంచాన్నే గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబ్. మూసుకొని కూర్చో సార్. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? ప్రపంచాన్ని గడగడలాడించిండు. అవును సార్. ఈ మధ్యన టీవీలో కూడా వస్తుంది. 50% చెప్పండి, 50% చెప్పండి సార్. ఆయన ఘటం కూడా ఉంటారు. 75% చెప్పండి, 75%. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏంటి సార్, అడిగినందుకు నాకు చెప్పినందుకు మీకు ఇద్దరిని బొక్కలో పెడతారు సార్? అతని పేరు ముందు ఓసామా. ఓసామా ఓసామా బిల్లాడే చెప్పేసి 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 చెప్పేసి. నువ్వు చెప్పు సార్, నాగేంద్ర బాబు గారి తండ్రి పేరేంటి? కొనిదేల వెంకట్రావు సార్. ఆయన తాత పేరేంటి? మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది? నేను చెప్తా సార్. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? మూసుకొని కూర్చో సార్. మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది? ముక్కు. అవును సార్. మనిషికి? అవును సార్. మనిషికి ముక్కు. దగ్గరలో ఉన్నా సార్, దగ్గరకు వచ్చారు సార్, దగ్గరకు వచ్చారు సార్, సార్ దగ్గరకు వచ్చారు సార్, దగ్గర దగ్గర దూరం వెళ్ళిపోయి సార్, దూరం వెళ్ళిపోయి సార్, సార్ దూరం వెళ్ళిపోయి మళ్ళీ దగ్గరకు వచ్చారు సార్, సార్ మళ్ళీ దగ్గర మళ్ళీ దగ్గరకు వచ్చారు సార్. ఏ చంద్రబాబు ముక్కు ఎన్నో ఉంటుంది సార్? ఇదేంటి సార్? అన్నో. ఇదేంటి సార్? మూతి. ఇదేంటి సార్? ముక్కు ఇక్కడ ఉంటుందని చెప్పేశాడు, ముక్కు ఇక్కడ ఉంటుందని చెప్పేశాడు. మనిషి నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి? 32 సార్. మనిషి తల మీద ఎన్ని ఎంట్రుకలు ఉంటాయి? 1 2 3. సార్ మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మూసుకొని. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 31. డిసెంబర్ 31 స్వాతంత్రం రావడం ఏంటి సార్? అరే మహాత్మా గాంధీ ఏం చెప్పిడతాం? ఏం చెప్పారు సార్? అర్ధరాత్రి 12 గంటలకు రాత్రి ఆడపిల్ల నడి రోడ్డు మీద తిరిగినప్పుడు స్వతంత్రం వచ్చినట్టు చెప్పిండా లేదా? చెప్పారు సార్. ఆ రోజే కదా రాబాయ్, మోహన్ లాడలు ఫుల్ తాగి డాన్సులు చేస్తారు. అయ్యో అది కా సార్, ఆగస్ట్ 13 తర్వాత ఏమొస్తుంది? 14 తర్వాత ఏమొస్తుంది? 15 ఆగస్ట్ 15 స్వాతంత్రం వస్తుంది చెప్పేసి చెప్పేసి చెప్పేసి. మనకి మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914 సార్. ఆ యుద్ధంలో ఎంత మంది చనిపోయారు, వాళ్ళ ఊర్లు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి? కంగ్రాట్స్ సార్, ఈ జాబ్ మీకు వచ్చేసింది సార్.
సార్ జాబ్ ఎప్పుడు జాయిన్ అవుతారు సార్ నేను జాయిన్ అవడేంద్రా బాయ్ మరి ఈ జాబ్ ఎవరు చేస్తారు సార్ మా పనోడు వచ్చి జాయిన్ అవుతాడు కంగ్రాట్స్ సార్ జాబ్ వచ్చినందుకు మీ పేరు సార్ మిరపకాయల యాదగిరి మిరపకాయల యాదగిరి మిరపకాయ సార్ ముందు పెట్టారు ఎనక పెడతా మండుతి కదా తమ్మి కావాలంటే నువ్వు పెట్టుకో నాకు పని ఉంది అరే ఎమ్మెల్యే మన చేతులు ఉన్నారురా బాయ్ నువ్వు చూసుకో బావా ఇక్కడ నీ ఎమ్మెల్యే రికమెండేషన్ ఏం పని చేయట్లేదు వీడు జాబ్ ఎవడికో ఇచ్చేసాడు అంటే ఎమ్మెల్యే పనబడుతుంది ఎమ్మెల్యే పనబడుతుంది నేను మరి వాడెవడు ఆడెవడో మిరపకాయలు యాదగిరి అంట నీకు నాకు పెట్టాడుగా బావగా మిరపకాయ బావా నువ్వు అర్జెంట్ గా 2 క్వింటల్ మిరపకాయలు రెడీ చేసి ఉంచు ఎందుకో నేను చెప్తావు కదా ఆ మిరపకాయలు నీకు ఎక్కడెక్కడ పెట్టాలో తెలుసా ఆ వాల్ ఆ టూ ఆ త్రీ అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది उद्योग बतको इलाटे अब चुद्ध